బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాము. నా వెనక చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఎక్కడున్నాను అనేది. మేమైతే మా ఊరికి వచ్చేసామండి, దీపావళి కోసమని వచ్చేసాము కాబట్టి. సో మా ఊరి పొలాలు ఎలా ఉంటాయి అండ్ అలాగే మా ఊరు ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. మా పొలంలో అయితే ప్రజెంట్ వరు వేసి ఉన్నారండి, అంటే మా అత్తయ్య మా మామయ్య అయితే పొలం చేయట్లేదు, మేమైతే కౌలుకి ఇచ్చేసాము. సో ప్రజెంట్ అయితే వరు వేసి ఉన్నారనమాట. ఆల్మోస్ట్ ఈ వరు వేసి అయితే 2 మంత్స్ అయిపోయింది, అంటే మనకి ఈ వరు కోతకు రావడానికి ఆల్మోస్ట్ 3 to 3.5 మంత్ వరకు టైం పడుతుందన్నమాట. చూసారు కదా అసలు పొలాలు ఎంత బాగున్నాయో, ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఇలా మన పల్లెటూరులో పొలాల్లో తిరుగుతూ ఉంటే ఇవన్నీ కూడా మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నవే అండి. చూస్తున్నారు కదా మనకి వరి కోసం అయితే మాత్రం వాటర్ ఎక్కువగానే ఉండాలండి, అంటే మన కోత టైంలో అయితే వాటర్ అవసరం లేదు కానీ నార్మల్గా అయితే మాత్రం నీళ్ళు ఎక్కువగానే ఉండాలి. మా సైడ్ ఎక్కువగా వేసే పంట అంటే వరే అండి, అంటే ఎందుకంటే మాకు దాదాపు నీళ్ళు ఎక్కువగానే వస్తూ ఉంటాయి. సో 2 కోతలకు సరిపడా ఉంటాయన్నమాట. సో దానికోసం అయితే మ్యాక్సిమం వరే వేస్తూ ఉంటారు. అదే వాటర్ లేనప్పుడు అయితే మాత్రం కంది, పెసర, మినుము ఇలా వేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇదైతే గట్టు అండి, అంటే మనకు ఉన్న ప్లేస్ మొత్తం కూడా ఒకేలాగా కాకుండా ఇలా కయ్యల్లాగా సపరేట్ చేసుకోవడానికి ఇలా మధ్యలో గట్లు పెడతారనమాట. అంటే మా సైడ్ గేదెలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, సో వాటికి ఉపయోగపడాలి అని చెప్పేసి ఇలా గట్లు కూడా ఖాళీగా ఉండకుండా అటు సైడ్ ఇటు సైడ్ కూడా గట్టు పెడతారు. ఓన్లీ గడ్డి కోసమే కాదండి, ఈ గట్టు అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే మనం ఆటోమేటిక్గా మందు కొట్టడానికి వెళ్తూ ఉంటాం కదా, సో మందు కొట్టడానికి వెళ్ళేటప్పుడు అండ్ అలాగే వచ్చేటప్పుడు నీళ్లు మోసుకోవడానికి వీటన్నిటికీ కూడా గట్లు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఒక్కొక్క ఊరిలో ఒక్కోలా ఉంటుందన్నమాట, ఒక్కొక్క ఊరిలో అయితే గట్లు ఉంటాయి, ఇంకొక ఊరిలో అయితే గట్లు ఉండవు. ఎవరి పద్ధతి ప్రకారం వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, కానీ మా సైడ్ అయితే మాత్రం మ్యాక్సిమం పంట పొలాలన్నీ కూడా ఇలానే ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి పొలాలన్నీ అలవాటే అండ్ అలాగే ఈ గట్లు కూడా అలవాటే కాబట్టి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలవాటు లేకుండా ఈ గట్ల మీద నడిస్తే మాత్రం పడిపోయే ఛాన్స్ ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎటు చూసినా కూడా కైకి కైకి మధ్యలో ఇలా గట్లు అండ్ అలాగే ఒక కయ్యలో నుంచి ఇంకొక కయ్యలోకి వాటర్ వెళ్ళడానికి ఇలా చిన్న కాలువలాగా కూడా ఉంటుంది. మనకి దాదాపు 1-3 నెలల వరకు వరకు వాటర్ అయితే ఎక్కువగానే పెట్టుకుంటూ ఉండాలండి. మేము మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇలా ఒకసారి పొలానికి రావడానికి అయితే ట్రై చేస్తామండి, అంటే చూడడానికి చాలా బాగుంటుంది కదా. ఇదేనా పల్లెటూరు, ఇదేనా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట, మనసంతా హాయ్ హాయ్ హాయ్. మనకి ఇక్కడ పొలాలకు ఉండే నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటాయండి అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా నేనైతే మాత్రం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాను. మనకి పెద్ద కాలువ నుంచి వాటర్ డైరెక్ట్గా రావండి, మధ్యలో ఇలా చిన్న చిన్న కాలువలు అండ్ అలాగే నీళ్ళ గుంతలు ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటి నుంచి మనకి వరి పొలాలకి నీళ్ళు వెళ్తాయన్నమాట. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మీకు గడ్డి కూడా చూపిస్తానండి. ఈ పనులన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి చేసినవి. ఇంతకుముందు అయితే మాత్రం చాలా హ్యాపీగా గడ్డికి వెళ్ళేదాన్ని అండ్ అలాగే గేదెలను పొలానికి తీసుకువెళ్ళేదాన్ని. ఇవన్నీ కూడా బాగా అలవాటు ఉన్న పనులే అండి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదైతే జొన్న గడ్డి అండి, ఇది గేదెల కోసం వేశారనమాట. ఎంత పొలం ఉన్నా కూడా అందులో ఇలా కొంత భాగం వరకు గడ్డి పెడతారండి, ఎందుకంటే మా ఊర్లో అయితే మాత్రం గేదెలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాటి కోసం గడ్డి కావాలి కాబట్టి ఇలా గడ్డి వేసుకుంటూ ఉంటారు. ఓన్లీ జొన్నగడ్డే కాదండి, ఇందులో చాలా రకాలు ఉంటాయన్నమాట. ఇంగ్లీష్ గడ్డి, చిప్పర గడ్డి, గరిక, ఎర్రకాయ గడ్డి ఇలా చాలా రకాలు ఉంటాయి. సో మనం ఇవి ఎన్ని కోతలు కోసినా కూడా మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఈ గడ్డి గేదెలకు వేయడం వల్ల గేదెలు పాలు కూడా చాలా బాగా ఇస్తాయండి. ఇక్కడ నేను గడ్డిలో చాలా రకాలు చెప్పాను కదా, ఎండ్రకాయ గడ్డి వేస్తే ఇంకా కొంచెం ఎక్కువ పాలు ఇస్తాయండి. ఈ గడ్డి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా మనం గడ్డి కోసేటప్పుడు ఇలా కింద వరకు కనుక గడ్డి కోసినట్లయితే ఇది మళ్ళీ పెరుగుతుందండి. సో మనం ఎన్ని కోతలు కోసినా కూడా ప్రాబ్లం ఉండదన్నమాట. ఇది ముదిరిన తర్వాత అయితే దీనికి విత్తనాలు కూడా వస్తాయి, అవి ఎలా ఉంటాయి అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను.
ఇక్కడ వర్షం పడి గట్లు అయితే కొంచెం బురదగా ఉన్నాయండి. సో దానికోసం నేను కొంచెం జాగ్రత్తగా వెళ్తున్నానమాట. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మా పొలం ఉంటుంది. సో జస్ట్ ఒకసారి అలా చూసేసి వద్దాము అని చెప్పేసి వెళ్తున్నాను. నేను ఆల్రెడీ ఇక్కడ గట్లకు గడ్డి పెడతారు అని చెప్పాను కదా, సో ఆ గడ్డి అయితే ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి మీకు. ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ చిన్న కాలువల్లాగా ఉన్నాయి కదా, ఇవైతే ట్రాక్టర్ వెళ్ళడానికండి. అంటే మనకి వరి కోత అయిపోయిన తర్వాత ట్రాక్టర్ వెళ్ళడానికి ఇలా మధ్యలో దారుల్లాగా ఉంటాయన్నమాట. ఇలా పొలం మొత్తం చూసేసిన తర్వాత అయితే నెక్స్ట్ మేము పక్కన పెద్ద కాలువ దగ్గరకు వెళ్తున్నామండి. ఇప్పుడు అది ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా దారి పక్కన గడ్డి అండ్ అలాగే పిచ్చి చెట్లు అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ చెట్టు అయితే మాత్రం దువ్వెన చెట్టు అండి. చిన్నప్పుడు అయితే మాత్రం ఇవి తీసుకొని చిన్నగా తల్లుకునే వాళ్ళం అనమాట. అంటే చూడడానికి ఇది చిన్న కోమలాగా ఉంటుంది, సో దానికోసం దీన్ని దువ్వెన చెట్టు అంటారు. చిన్నప్పుడు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఆల్రెడీ మీకు గడ్డి విత్తనాలు చూపిస్తాను అని చెప్పాను కదా, ఇవే అండి. మనకి ఇవి కాస్త ముదిరిన తర్వాత వీటిని ఎండబెట్టుకొని మళ్ళీ కనుక వేసుకున్నట్లయితే మనకి గడ్డి వచ్చేస్తుంది. చూడడానికి చాలా బాగున్నాయి కదా, ఆల్మోస్ట్ ఇటు సైడ్ మొత్తం కూడా గడ్డి అండ్ అలాగే ఇలా పిచ్చి చెట్లే ఉంటాయండి. దీని వెనకాల అయితే మాత్రం ఒక మేజర్ కాలువ ఉంటుంది, ఆ కాలువ నుంచే వరి పొలాలకు నీళ్లు వెళ్తాయన్నమాట. నెక్స్ట్ ఇదైతే రేగు చెట్టు. రేగు చెట్టుకు అయితే ప్రజెంట్ కాయలు ఏమీ రాలేదండి. అంటే మనకి సీజన్ అంటే మాత్రం సంక్రాంతి కదా రేగు కాయలు, సో ఇంకా కాయలు అయితే ఏమీ రాలేదు. ఇప్పుడు ఆ మేజర్ కాలువ అండ్ అలాగే పెద్ద కాలువ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకొక రేగు చెట్టు కూడా ఉందండి. ఈ చెట్టుకు అయితే మాత్రం ప్రజెంట్ చిన్న చిన్నగా పిందెలు వచ్చేస్తున్నాయన్నమాట. అంటే హైబ్రిడ్ రేగు పండ్లు అయితే మనకు ఎప్పుడైనా దొరుకుతాయి, కానీ నాటువు కాబట్టి ఇవి రావడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే తంగిడి చెట్టు అండి. ఆల్మోస్ట్ దారి మొత్తం కూడా ఇలా తంగిడి చెట్లు పెద్ద పెద్దగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇదైతే పెద్ద కాలువ అండి. నేను చెప్పాను కదా పెద్ద కాలువ చూపిస్తాను అని. ఈ కాలువ నుండే దాదాపు అన్ని ఊర్ల పంట పొలాలకి నీళ్లు వెళ్తాయండి. ఇక్కడ మనకి స్టెప్స్ కూడా ఉంటాయి దిగడానికి, కానీ ఇదైతే మాత్రం చాలా లోతు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు గేదెలు కనిపిస్తున్నాయి కదా, సో మా ఊరు గేదెలు అయితే ఇలా ఉంటాయండి. అంటే గేదెల్ని పొలానికి తీసుకువెళ్ళి సాయంత్రం ఇంటికి తీసుకువెళ్తారనమాట. సో ఇలా ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ కాలువలో దిగి నీళ్లు తాగి కసేపు ఈత కొట్టుకొని హాయిగా ఎంజాయ్ చేస్తాయన్నమాట. మనుషులకే కాదండి గేదెలకు కూడా స్విమ్మింగ్ చాలా బాగా వచ్చు. పొలంలో గడ్డ వేసిన తర్వాత ఇలా వచ్చి నీళ్లు తాగి హ్యాపీగా కాసేపు ఆడుకొని ఇంటికి వెళ్తాయి. ఇప్పుడు గేదెలు స్విమ్మింగ్ ఎలా చేస్తాయి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఒకప్పుడు నేను కూడా సేమ్ ఇలానే పొలానికి గేదెలు తీసుకువెళ్ళేదాన్ని, కానీ అక్కడ ఉన్నంత ఆనందం అయితే మరి ఎక్కడా దొరకదండి. అంటే మనం స్కూల్కి కాలేజ్కి ఆఫీస్కి అందరం కలిసి ఎలా అయితే వెళ్ళి ఎంజాయ్ చేస్తామో సేమ్ పొలానికి కూడా అందరూ గేదెలు తీసుకొచ్చుకొని కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ కాసేపు ఆడుకుంటూ గేదెలు గడ్డి వేసిన తర్వాత అయితే ఇంటికి తీసుకొస్తామండి. అంటే మేము పొలాల్లో ఆడే ఆటలు అయితే బారాగస్త అండ్ అలాగే అచ్చని గిన్నె ఇవన్నీ కూడా ఆడేవాళ్ళం అనమాట. ఈ గేదెలు ఎలా అయితే దిగుతాయో సేమ్ అలానే ఎక్కుతాయండి పైకి కూడా. చూసారు కదా ఇక్కడ గేదెలు ఎంత బాగా స్విమ్మింగ్ చేస్తున్నాయో. ఇవి మధ్యలోకి అయితే రావండి, మధ్యలో చాలా లోతు ఉంటుంది. సో ఒక సైడ్ ఇలా కాసేపు స్విమ్మింగ్ చేసుకొని ఆ తర్వాత పైకి వస్తాయన్నమాట. ఈ పెద్ద కాలువలోని వాటర్ పొలానికి ఎలా వెళ్తాయో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఇటు సైడ్ నుంచి వాటర్ వెళ్తున్నాయి కదా, సో ఇటువైపు అయితే మేజర్ కాలువ ఉంటుందన్నమాట. సో ఆ కాలువ నుంచి పొలానికి నీళ్లు వెళ్తాయి. ఇప్పుడు ఆ కాలువ కూడా నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఇక్కడ కాలువ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. అటు సైడ్ వాటర్ చూపించాను కదా, సో ఆ వాటర్ అయితే ఇలా ఇటువైపుకి వస్తాయండి. ఇదైతే మేజర్ కాలువ అన్నమాట. ఈ కాలువ నుంచి అన్ని పంట పొలాలకు కూడా వాటర్ వెళ్తాయి.
ఇవన్నీ మా ఊరి అందాలండి. అంటే పెద్ద కాలువ, మేజర్ కాలువ అండ్ అలాగే పంట పొలాలు ఇవన్నీ కూడా మా ఊరి అందాలన్నమాట. ఇక్కడ కంప్లీట్గా చూడడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేమైతే ఇంకొంచెం ముందుకు వెళ్తున్నామండి. అంటే పెద్ద కాలువ ఇంకొంచెం దగ్గర నుంచి చూద్దాము అని చెప్పేసి, అంటే అక్కడైతే అంత క్లియర్గా కనిపించట్లేదు కదా, సో మనకు వాటర్ మరీ ఎక్కువగా వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదా, కానీ ఇక్కడైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. మా ఊరి పెద్ద వాటర్ ఫుల్గా వస్తున్నాయి, గేదెలు వస్తున్నాయి అక్కడ చూడ, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. చూడ్డానికి చాలా బాగుంది కదా, కానీ ఇక్కడైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. అంటే మనకు వాటర్ ఇలా ముందుకు వెళ్తూ వెనక్కి వస్తూ ఉన్నాయి కదా, సో ఈ ప్లేస్లో బర్రెలైనా అండ్ అలాగే మనుషులైనా ఎవరు పడినా కూడా చనిపోతారండి. అంటే మనకి ఇక్కడైతే మాత్రం చాలా లోతు ఉంటుంది, అంటే వాటర్ చుడి తిరుగుతూ ఉంటాయన్నమాట, సో ఇక్కడ పడితే మాత్రం అస్సలు బయటికి రాలేరు. కాబట్టి ఇక్కడైతే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా కాలం మొత్తం ప్రశాంతంగా చూసిన తర్వాత నెక్స్ట్ అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి. చూసారు కదా, ఇలా దారి పొడవునా కూడా ఈ కాలువ ఉంటుందన్నమాట. ఒక సైడ్ పంట పొలాలు అండ్ అలాగే ఇంకొక వైపు కాలువ, మధ్యలో దారి. అబ్బబ్బబ్బబ్బా ఎంత హాయిగా ఉందో కదా. నేనైతే మాత్రం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే పవర్ ప్రాజెక్ట్ అండి. అంటే మనకి ఇక్కడ రెండు కాలువల్లాగా విడిపోయి ఉంటాయన్నమాట. ఆ రెండు కాలువలు కూడా నేను మీకు చూపిస్తాను. అంటే ఇటు సైడ్ ఒక కాలువ ఉంటుంది అండ్ అలాగే ఆ పవర్ ప్రాజెక్ట్ కింద నుంచి ఒక కాలువ ఉంటుంది. సో అది మనం మెయిన్ రోడ్ మీదకి వెళ్తే క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇదైతే ఇటుక బట్టి అండి. అంటే పొలాల్లో ఇలా ఇటుక బట్టీలు కూడా పెట్టుకున్నారు. ఇవన్నీ కూడా తంగిడి చెట్లే అండి, మీకు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్దగా. సో దారి పొడవునా కూడా ఈ తంగిడి చెట్లే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇటుక బట్టీల కోసం ఉపయోగించే పుల్లలు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడైతే మనం మెయిన్ రోడ్ మీదకి వచ్చేసామండి. సో ఇక్కడ నుంచి నేను కాలువలు చూపిస్తున్నాను మీకు. ఆల్రెడీ రెండు కాలువలు అని చెప్పాను కదా, సో ఇలా పక్క పక్కనే ఉంటాయి. ఇదైతే ఒక పెద్ద కాలువ అండ్ అలాగే దీని పక్కన కరెంట్ ఆఫీస్ కూడా ఉంటుందండి. మ్యాక్సిమం మాకు వనభోజనాలు పెట్టిన ప్రతిసారి కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు. లోపల వీడియో తీసుకోవడానికి అయితే అలవ్ లేదండి, సో నేను లోపల చూపించట్లేదు అనమాట. లోపల అంతా కూడా మ్యాక్సిమం చెట్లే ఉంటాయి అండ్ ఇదైతే మాత్రం ఇంకొక పెద్ద కాలువ అనమాట. ఆల్రెడీ పవర్ ప్రాజెక్ట్ అని చెప్పాను కదా, సో ఇది కరెంట్ ఆఫీస్. మనకి ఇక్కడ నుంచి వాటర్ సప్లై అనేది ఉంటుంది.
అటు ఇటు గాలి ఒక మధ్యలో మెయిన్ రోడ్డు ఉంటుందండి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ రోడ్. ఈ మెయిన్ రోడ్కి ఇటువైపు ఉన్నది కూడా కాలువే అండి. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.